నమస్తే, నేను కిరణ్. మార్నింగ్ న్యూస్కి స్వాగతం. మరి ఈరోజు వార్తలు ఏంటో చూసిద్దాం. మొన్న ఆల్రెడీ లగచర్లలో జరిగినటువంటి ఘటన మనందరూ తెలిసిన విషయమే, చాలా ట్రెండింగ్ అయిపోయింది అప్పుడైతే. మరి కలెక్టర్ పైన, అధికారుల పైన లగచర్ల గ్రామ ప్రజలు, రైతులు చాలా అయితే చాలా తిరగబడిపోయారనమాట. కలెక్టర్ని కొట్టడానికి వెళ్ళారు, ఆయన కార్లు ధ్వంసం చేశారు. దాని తర్వాత అందరు కూడా అనుకున్నారనమాట, ఎందుకంటే పోలీస్ వాళ్ళు ప్రభుత్వం అయితే చూస్తూ ఊరుకోదు కదా, ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు అయితే తీసుకుంటుంది. ఎంత కోపం ఉన్నా, అసలు ఎంత సమస్యలు ఉన్నప్పటికీ కూడా అలా దాడి చేయడం అయితే కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే సమస్యల పైన పోరాడాలి, లేదంటే నిరసన చేపట్టాలి, లేదంటే ధర్నాలు చేయాలి. అంత కాకపోతే ఇంకా రాస్తారోకులు ఇలాంటివి చేయాలి, కానీ నిజంగా కొట్టడం అయితే ఇంకా ఖచ్చితంగా ప్రభుత్వం అయితే సీరియస్గా తీసుకుంటుందని అయితే మనమైతే ఆ రోజు అయితే అనుకున్నాం. ఇంకా అదే జరిగిందనమాట. ఆ గ్రామ ప్రజలు ఎవరెవరైతే దాడి చేశారో వాళ్ళందరినీ కూడా ఆ ప్రభుత్వం సీరియస్గా తీసుకొని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. మరి ఆ జైల్లో ఉన్న వారందరినీ కూడా కేటీఆర్ గారు అయితే పరామర్శించారు. అదే వార్త ఇక్కడ రావడం జరిగింది. ఖచ్చితంగా ఏదైనా సరే అధికారుల పైన దాడి, అంటే కలెక్టర్ పైన దాడి చేశారంటే అది ఇంకా చాలా సీరియస్గా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఎవరైనా సరే ఇలాంటి దాడులకైతే పాల్పడొద్దు, ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోతే ఇప్పుడు జైల్లో పెట్టి పొట్టు కొడతారు, లేదంటే ఇంకా ఎన్నో సీరియస్లు ఎన్నో కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటారు, కేసులు పెడతారు. కాబట్టి ఇవన్నీ కరెక్ట్ కాదు. మరి ఆ జైల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఎవరెవరైతే అరెస్ట్ చేశారో వాళ్ళందరినీ కూడా కేటీఆర్ గారు అయితే పరామర్శించారు. అదే వార్త అయితే రావడం జరిగింది. లగచర్ల ఘటనలో అరెస్ట్ అయ్యి కంది జైల్లో ఉన్న రైతులను శుక్రవారం పరామర్శించిన అనంతరం నేతలతో కలిసి మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, రేవంత్ దమ్ముంటే మాతో కొట్లాడు, నువ్వేమీ చక్రవర్తివి కాదు, ఉండేది ఐదేళ్లే, అధికారంలోకి వచ్చాక నిన్ను వదిలిపెట్టబోం. లగచర్ల ఘటనలో బీఆర్ఎస్ వారిపైనే కేసులు, వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి హింస పెట్టారు, జైల్లో ఉన్నోళ్ళు కనీసం నడవలేకపోతున్నారు, లగచర్ల బాధితులకు కేసీఆర్ బీఆర్ఎస్ అండా, రైతులకు బెయిల్ వచ్చే వరకు పోరాడతాం, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కంది జైల్లో లగచర్ల రైతులకు పరామర్శించు అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి నువ్వేం చక్రవర్తి కాదు, ఉండేది ఐదేళ్లే, మేము అధికారంలోకి వచ్చినాక నీ పని పడతామన్నట్టుగా కేటీఆర్ గారు అయితే సవాల్ చేస్తున్నారు మీడియా ముందు. మరి అంటే ఇప్పుడు ఈ ఘటన పైన ఉన్నటువంటి అంటే ఎవరెవరినైతే అరెస్ట్ చేశారో దాంట్లో చాలామంది అయితే బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఉన్నారంట. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఈ బీఆర్ఎస్ శ్రేణులే రెచ్చగొట్టి మరి ఘటనకు పాల్పడ్డారు, రైతుల చేత, ప్రజల చేత, గ్రామ ప్రజల చేత ఇలాంటి పనులు చేయించారు అన్నట్టుగా వాళ్ళు ఆరోపిస్తారు. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే మా వాళ్ళైతే కాదు, మా వాళ్ళని అన్యాయంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టి కొడుతున్నారు, థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు అన్నట్టుగా కేటీఆర్ గారు అయితే చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఏ పార్టీ వారైనా సరే, సో అధికారులపైన దాడి అనేది డెఫినెట్గా అదైతే కరెక్ట్ కాదు. మరి దాడి, అలాంటి దాడులు జరిగినప్పుడు మాత్రం ఏ ప్రభుత్వమైనా ఖచ్చితంగా చాలా సీరియస్గా తీసుకొని ఇలాంటి కఠినమైన చర్యలు తీసుకుంటుంది. సో జైల్లో నడవలేకపోతున్నారంట కనీసం, అంతే. థర్డ్ డిగ్రీ అంటే నిజంగా అంత కఠినంగా ఉంటుంది. సో పోలీసులు ఖచ్చితంగా కొడతారనమాట, అధికారులపైన దాడి చేశారు కాబట్టి. కాబట్టి ఇక్కడ మీడియా సమావేశంలో అయితే వాళ్ళని అంటే కంది జైల్లో ఉన్నటువంటి అరెస్ట్ అయినటువంటి ప్రజలను, రైతులను కేటీఆర్ గారు అయితే పరామర్శించి మీడియా సమావేశంలో సవాల్ అయితే చేస్తున్నారు. సో రేవంత్ రెడ్డిని అయితే వదిలిపెట్టబోము, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సో రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా వదిలిపెట్టబోము, ఆయన మా బీఆర్ఎస్ వాళ్ళనే టార్గెట్ చేసి మరి ఓన్లీ బీఆర్ఎస్ వాళ్ళని మాత్రం అరెస్ట్ చేశారు అన్నట్టుగా కేటీఆర్ గారు అయితే చెప్పడం జరిగింది. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే చాలామంది అయితే దీనిపైన ఏమంటారు స్పందిస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకొక వార్త కూడా వచ్చింది, రైతుల ధర్మాగ్రహం అంట, అన్యాయం జరిగిందనే లగచర్ల బాధిత, అన్యాయం జరిగిందనే లగచర్ల బాధ, ఆ బాధతోని అధికారులపై తిరుగుబాటు, సమస్య గుర్తించకుండా అక్రమ కేసుల, రైతులను అణగదొక్కాలని చూడొద్దు, పీఓడబ్ల్యూ రాష్ట్ర నేత సంధ్య, మరి ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షురాలు సంధ్య గారు కూడా ఇక్కడ స్పందించడం జరిగింది. వికారాబాద్ జిల్లాలోని లగచర్ల రైతుల ధర్మగ్రామంతో కూడిన తిరుగుబాటు అని పీఓడబ్ల్యూ రాష్ట్ర నేత సంధ్య ఒక ప్రకటనలో తెలిపారు. అసలు సమస్యను గుర్తించి దాన్ని పరిష్కరించకుండా దాడి చేశారనే కోణంలో రైతులపై కేసులు పెట్టడం సరికాదని పేర్కొన్నారు. ఈ ఘటన అవాంఛనీయమైనదని, బాధాకరమైనదని తెలిపారు. రైతుల ఆగ్రహాన్ని చల్లార్చాల్సిన బాధ్యత ప్రభుత్వం అధికారులపై ఉన్నదని సూచించారు. రైతుల ఆగ్రహాన్ని చల్లార్చకుండా వారిని కేసుల ద్వారా అణగదొక్కాలని అనుకోవడం సరికాదని హితవు పలికారంట. మరి రైతులు నిజంగా చెప్పాలంటే ఫార్మా కంపెనీలకు భూములు ఇవ్వాలని చెప్పి ఒత్తిడి తేవడంతోనే రైతులు ఈ విధంగా ఆగ్రహం వ్యక్తం చేశారన్నట్టుగా పీఓడబ్ల్యూ సంధ్య గారు, అలాగే బీఆర్ఎస్ నేతలు చాలామంది అయితే చెప్తా ఉన్నారనమాట. ఇంకోటి ఏంటంటే అంటే భూములు ఈ విషయం మాత్రము అంటే కొంతవరకు కరెక్ట్ అయినప్పటికీ కూడా అధికారుల పైన దాడి వరకు అయితే వెళ్ళకూడదు, మా భూములు మేము ఇయ్యమని చెప్పి సో నిరసనలు, ధర్నాలు ఏదైనా చేసుకోండి, కానీ ఇలాంటి అధికారుల పైన దాడి చేస్తే మాత్రం ఖచ్చితంగా చాలా సీరియస్గా ఉంటుందని మనకు ఈ సంఘటన బట్టి అయితే మనకైతే అర్థమైపోతుంది.